మనసుముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు. తొలికోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు, ఈడు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు. వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి. ఓ కళ్యాణి కళ్యాణి, ఓ కళ్యాణి. కలవరమా ఈడు జోడు ఒక వరమా, వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా. మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే తొలకరిలు చినుకులకు చిటపటలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన ఢిల్లీలో ఉన్నాడని కాదు మీ పిచ్చి నమ్మకం, కాదు ఎక్కడెక్కడే గల్లీల్లో తిరుగుతున్నాడని రుజువు చేస్తే ఏమిస్తారు? లాగి చంప మీద ఒకటిస్తాను. ఎవరికి? మీ అల్లుడిక. నన్ను మీరు ఎప్పుడు నమ్మారు గనకలేండి. మీరేమీ నాకు మెచ్చి మేకతోలుగా అప్పక్కర్లేదు, కానీ నేను మాత్రం ఆ నగ్న సత్యాన్ని ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే రుజువు చేస్తాను, చూడండి. నమస్కారం అన్నయ్య గారు. నువ్వా? నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? మీకంటే ముందే అనుకుంటా. ఈ ముందు వెనక ఆటలు నా దగ్గర కాదు. ఇందాక నిన్ను ఒక సెంటర్లో చూశాను. చూసే ఉంటారు, నేను ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలో ఇంటికి వస్తున్నప్పుడు చూసుంటారు. కాదు, నువ్వు నీ ఫ్రెండ్ కుమార్ గాడు రోడ్డు పక్కన నిలబడి ఐస్ క్రీములు తింటూ ఏ విషయంలోనో తర్జన భర్జనలు పడుతూ ఉంటే చూశాను. అయితే మీరు చూసింది నన్ను కాదు, ఇంకెవరినో. ఎందుకంటే నేను ఇవాళ కుమార్ గాడిని కలవనే లేదు. ఫ్లైట్ దిగి నేరుగా ఇంటికే వచ్చాను. అబద్ధం, అంతా అబద్ధం. బావా, నీ అల్లుడి మాటలు అస్సలు నమ్మొద్దు. అసలు ఎత్తును ఢిల్లీకే వెళ్ళలేదు సరిగదా. ఈ వారం రోజుల నుంచి ఇక్కడ ఎక్కడో లాడ్జిలో ఉండి. ఇక చాలా ఆపేసే శారదా, నీ మీద ప్రేమతో వీడిని ఎంతకాలం నుంచి భరిస్తున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో ఎందుకులే. అల్లుడు గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వీడు ఇలాగే వాగుతుంటాడు, పట్టించుకోకండి. దాందే ఉందిలే అంకుల్, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి. నేనేమీ అనుకోలేండి, మీరు వెళ్ళండి. రాశారు
రేఖ, పైన బాత్రూంలో గీజర్ ఆఫ్ చేశానో లేదో డౌట్గా ఉంది. నేను చూసి ఆఫ్ చేస్తానులేండి. తీసుకోండి. ఎందుకు? మీ మొహానికి ఏదో అంటుకున్నట్టుంది, తుడుచుకోండి. ఒరేయ్, గెలిచాను కదా అని విర్రవీగి పోబాకు. నువ్వెప్పటికీ నా ముఖానికి మసిపోయలేవు. ఏదో ఒక రోజున నీ గోల్మాల్ని బయట పెడతాను, నిన్నీ ఇంటి గేటు దాటిస్తాను. ఈమెకు సంబంధించిన రిపోర్ట్స్ దీనిలోనే ఉన్నాయా? ఆ రిపోర్ట్ నెక్స్ట్ పేజ్లో ఉంటుంది చూడండి. ఐ సి. డాక్టర్, రిపోర్ట్ చూశారుగా. మా కళ్యాణికి నయమయ్యే అవకాశం ఉందా డాక్టర్? ఈ టెస్టులు చేయించి ఎంతకాలమైంది? ఓ 15 రోజులు అయి ఉంటుంది. అంతేగా సేవరా? అవునండి, అంతే అయి ఉంటుంది. ఈ రిపోర్ట్ను బట్టి చూస్తే పేషెంట్ ఈ కండిషన్లో ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఈ పాటికి బాగా నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉండాలి. కానీ ఈవిడ మాత్రం ఒక పని చేద్దాం. ఈవిడికి టెస్టులన్నీ ఇంకోసారి చేయిద్దాం. ఆ రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే డాక్టర్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కళ్యాణి పరిస్థితి అంత సీరియస్గా లేదనిపిస్తోంది. అంతేగా డాక్టర్? చూద్దాం, ముందు టెస్టులన్నీ చేయించండి. అలాగే డాక్టర్. కానీ ఒక విషయం డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కళ్యాణ్ బతకాలి. డోంట్ వరీ, మీరు ఈ టెస్టులన్నీ చేయించి ఆవిడ ఇంటికి తీసుకువెళ్ళండి. రిపోర్ట్స్ వచ్చాక మీకు కబురు చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళొస్తాను. వెళ్ళండి. నాన్నా, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటమ్మా అయిపోయావే? ఏం కోడలా, ఉద్యోగానికి బయలుదేరావా? ఇంకా నయం, వెళ్ళిపోయావు కాదు. అరే భాగ్యమా, రామ్మా. ఏంటి విశేషం, పంతులు గారిని వెంట పెట్టుకొచ్చావు? ఇంకేముంటుందన్నయ్యా, కొడుకు పెళ్లికి ముహూర్తం ఖాయం చేసుకోవడానికి వచ్చింది. లత, నువ్వు లోపలికి వెళ్ళు. ఇవాళ నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం కుదరదులే, ఫోన్ చేసి రానని చెప్పి. ఇదేది లోపలుందా? పద్మా, పద్మా, వస్తున్నా. చూడు, ఇంటికి చుట్టాలొచ్చారు, వాళ్ళకేమేం కావాలో చూడు. లత, నువ్వు లోపలికి వెళ్ళు. అత్తయ్య. వెళ్ళమ్మా. దగ్గర్లోనే 1-2 మంచి ముహూర్తాలున్నాయి, వాటిల్లో నువ్వు ఏది బాగుందంటే అదే ఖాయం చేసుకుందావు. చెప్పండి పంతులు గారు. అయ్యా,
ఈ నెల 19వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. ఆ తరువాత 26వ తేదీన మరో ముహూర్తం ఉంది. రెండు ప్రశస్తంగా ఉన్నాయి. అది సరే, మరీ ఇంత తొందరగా అంటే? ఇందులో కష్టమేముందన్నయ్యా, ఇది మన రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పెళ్లి. మామూలు పెళ్లిళ్లలో ఉండే లాంఛనాలు ఇక్కడ ఏమీ ఉండవు. నువ్వు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం రానివను. అన్నయ్య, దాని ఉద్దేశం నీకు అర్థమైందనుకుంటాను. మా నమ్మాయి దాని ఇంటికి కోడలుగా వస్తే చాలనుకుంటుంది, వెంట ఏమీ తీసుకురాకపోయినా పర్వాలేదు అనుకుంటుంది. అవునన్నయ్య, మనం సంబంధం కలుపుకోబోతున్నామని ఆయనకు ఉత్తరం రాశాను. ఆయన నాకంటే ఎక్కువగా సంతోషిస్తూ వెంటనే ముహూర్తం పెట్టించమని రాశారు. రేపో మాపో సెలవు చూసుకొని ఆయనే ఇక్కడికొస్తారు. అన్నయ్య, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నువ్వింకేమీ ఆలోచించకుండా పంతులు గారు చెప్పిన రెండు ముహూర్తాల్లో ఏదో ఒకటి ఖాయం చేసే. సరే, మీ ఇష్టం. ముహూర్తాలు ఎప్పుడన్నారు? మొదటిదేమో ఈ నెల 18వ తేదీన, ఆ తర్వాతదేమో 26వ తేదీన. లత, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇలాంటి విషయాల్లో రాజీ పనికిరాదు. మనసు ఒక చోట, మను ఒక చోట, అది ఎప్పటికీ మంచిది కాదు. ఈ ఊగిసలాట మానేసి నీ మనసులో ఉన్నదాన్ని బయటపెట్టు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఎలా వెళ్ళమంటావు? అక్కయ్య కోరికను కాదని లేక ఈ పెళ్లికి సరే అన్నాడు. ఇప్పుడు కాదని ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పకపోతే నువ్వే నష్టపోతావు. జీవితాంతం మనసు చంపుకుని బతకాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంటావు. పిచ్చి త్యాగాలు మానేసి నీ మనసులో ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. వెళ్ళు. సరే అన్నయ్య, నీ మాట ప్రకారమే వెళ్దాం. ఆ రెండో ముహూర్తమే ఖాయం చేసుకుందాం. ఏమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. నాన్నా, మీరు తొందరపడుతున్నారు నాన్నా. పద్మ సమస్యను కాలికి వదిలేసి నాకు పెళ్లి చేసేయాలని చూస్తున్నారు. ఏం చేయమంటావమ్మా? ఆ సమస్యకి పరిష్కారం మన చేతుల్లో లేదే. మావయ్య, లత చెప్పినట్లోనూ అర్థం ఉంది. ముందు ఆ సమస్యను పరిష్కరించి రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపిస్తే బాగుంటుంది. నిజ
నిజమే. కానీ ఆ అవకాశం ఎక్కడుంది? వాడెక్కడున్నాడో మనం ఇప్పటికీ తెలుసుకోలేకపోయాం. మన ప్రయత్నంలో లోపముందేమో మావయ్య. ఆ పని ముందు చేయండి నాన్న. అప్పుడు కానీ ఈ ఇంట్లో శుభకార్యాలు జరపడానికి అనువైన వాతావరణం రాదు. అవును మావయ్య, నా అభిప్రాయం కూడా అదే. మా ఇంట్లో శుభకార్యం జరగాలి, నేను ఎంతగానో ఇష్టపడే లత నా ఇంటి కోడలుగా రావాలి అని ఆలోచించానే తప్ప నీ ఇంటి సమస్య గురించి నేను ఆలోచించలేదు. పిల్లలు చెప్పింది నూటికి నూరుపాళ్లు న్యాయంగా ఉందన్నయ్య, అలాగే చేద్దాం. నాకు అలాగే అనిపిస్తోందన్నయ్య. ముహూర్తాలు దేవుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. దానికంటే ముందు ముంచుకొస్తున్న ఈ ముప్పు గురించి ఆలోచించాలి మనం. వాడెక్కడున్నాడో వెతుకు పట్టుకోండి, దాని బతుకు అవమానాలు పాలు కాకుండా చూడండి. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అయ్యగారు వాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారన్నయ్య. తెలుసు, డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చింది ఇవాళేగా. అక్కడ ఏం జరిగిందో ఇందాకే గోవర్ధన్ గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. అన్నయ్య నా వల్ల కావడం లేదన్నయ్య, నా కోసం ఇంతమంది బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఇంకెంతమ్మా, ఇంకో రెండు రోజులు, ఆ తర్వాత అందరి బాధలు తీరిపోతాయి. అప్పటిదాకా ఈ విషయాన్ని మనలోనే దాచుకోవాలంటారా? దాచుకోక బయట పెట్టేస్తావా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఈ విషయం మన మధ్య ఉండాలి. నువ్వు ఇంకో ఆలోచనే పెట్టుకోకు. అది కాదన్నయ్య, వీళ్ళందరూ నా మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే వాళ్ళని మోసం చేయడానికి మనసు ఒప్పడం లేదన్నయ్య. ఇది మోసం కాదమ్మా, ఆపద్ధర్మం. మనం గనక ఈ నాటకం ఆడకుండా ఉంటే ఈ పాటికి నీ జీవితం ఏమైపోయి ఉండేదో. నేను చెప్పేది అదే అన్నయ్య, నాకు నష్టం కలగకుండా ఉండడం కోసం ఎంతమందిని కష్టపెట్టాలా? వద్దన్నయ్య. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? మనం ఈ నాటకం మొదలుపెట్టకుండా ఉంటే ఏం జరుగుండేదో తెలుసా? వాడు నిన్ను వదిలించుకోవడం కాదు, నీ మెళ్ళో ఉన్న తాళిని శాస్త్రోక్తంగా తీయించుండేవాడు. భర్త బతుకుండి నువ్వు విధవరాలవై ఉండేదానివి. వాడు నిన్ను ఎవడికో కట్టబెట్టి చేతులు దులుపుకొని ఉండేవాడు. ఆ అనర్థం జరగకూడదనేగా నీకు క్యాన్సర్ అని దారుణమైన అబద్ధం ఆడి అందరినీ నమ్మించాను. అలా చేయబట్టేగా వాడి పిచ్చి చేష్టలకు కళ్ళెం వేయగలిగాం. మనం చేసింది ఎంతమాత్రం తప్పు కాదమ్మా. మోసాన్ని మోసంతోనే గెలవాలంటారు చూడు, అదే చేశాం. నిజమే అన్నయ్యా, కానీ ఎంతకాలం? ఎంతో కాలం అవసరం లేదు. మనం కోరుకున్నట్టుగానే రేపు ఆ డాక్టర్ గారు రిపోర్ట్స్లో ఎక్కడో పొరపాటు జరిగింది, కళ్యాణికి ఏ జబ్బు లేదు అని చెప్పేస్తారు. దాంతో ఈ నాటకానికి తెరపడిపోతుంది.
చూడండి నేను